అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ చతుర్వింశతి తత్వైక్య స్వరూపమైనటువంటిది గాయత్రి మంత్రరాజము సప్తకోటి మహామంత్రాలను తనలో లీనం చేసుకుని ఇరవది నాలుగు బీజమంత్రాలతో విరాజిల్లుతూ ఇరవది నాలుగు తత్వాలను జీవితంలో ఆ జపం చేసినటువంటి వారి శరీరంలో నుంచి తొలగించి వారిని దివ్యమైనటువంటి తేజోమయ స్వరూపులుగా తీర్చిదిద్దునదే గాయత్రీ మంత్ర జపం ఈ సందర్భంలో సామ సంహితలు అనగా వేదాల్లో సామవేదము హెచ్చు స్థాయిలో గానం చేయబడేటువంటిది వేదకాలంలో అరణ్యాలలో సామగానాన్ని ఋషులు చాలా గమనీయంగా గానం చేస్తూ ఉండేవారు మంత్రభాగాలు యజ్ఞభాగాలు ఇవి కాకుండా మంత్రాలను గానం చేస్తూ ఉండేవారు ఆ సామ సంహితలో కొన్ని కమనీయమైన మంత్రాల ద్వారా జగన్మాత అయినటువంటి తల్లిని ఇలాగా పొగుడుతూ గానం చేస్తూ ఉన్నారు జగజ్జనని కన్నతల్లి ఈ మాత శిశు సంబంధము ఈనాటిది కాదు అది ఏనాటిదో అది ఎప్పటిదో నాకు జ్ఞాపకం లేదు అన్నీ నీకే జ్ఞాపకం ఉంటాయి తల్లి ఆ పవిత్రమైనటువంటి ఈ మాత శిశు సంబంధాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అమ్మ ఒకే ఒక్కసారి నా యొక్క జన్మలను గురించి జ్ఞాపకం తెచ్చుకొని నేను చేసిన అపరాధాలన్నీ మన్నించి నీ దారి చూపించమ్మా అమ్మ నా చేయి విడిచిపెట్టకు మాతా శిశు సంబంధాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నన్ను మన్నించి ప్రేమించి నాకు సత్యపదాన్ని చూపించు అంటూ చాలా కమనీయమైన సున్నితమైనటువంటి భావాలతో వేద ఋషులు గానం చేశారు ఈ గానం చాలా పూర్వమైనది మాతా శిశు సంబంధాన్ని తల్లిని జ్ఞాపకం పెట్టుకోమంటున్నారు వేద ఋషులు ఒక్కొక్క మంత్ర బీజాన్ని జపిస్తూ ఇరవై నాలుగు బీజ మంత్రాలు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపించి ఒక్కొక్క మెట్టు పైకెక్కారు ఆ మెట్లన్నీ అధిరోహించి మహాసామ్రాజ్యంలోనికి ఏకాతపత్ర సామ్రాజ్యంలోనికి ప్రవేశించారు అనంతమైనటువంటి స్వేచ్ఛను అనుభవించారు స్వేచ్ఛ అక్కడ శరీర స్పృహ లేదు మానసిక బంధనం లేదు అహంకారంతో కూడినటువంటి బంధనం లేదు ఇవన్నీ సంఖ్యలు కదా ఈ సంఖ్యలు ఏవీ లేవు అందుకే పంజరం నుంచి విడిచిపెట్టబడినటువంటి చిలక ఏ విధంగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుందో బోనులో ఉన్నటువంటి సింహాన్ని ఎప్పుడైతే తిరిగి అరణ్యంలోకి విడిచిపెట్టగానే స్వేచ్ఛగా ఆ మృగరాజు అరణ్యంలోకి వెళ్ళిపోతుందో అదేవిధంగా శరీరము నేను మనస్సు అహంకారము బుద్ధి నాది నా ఇల్లు నావారు ఇటువంటి బంధనాలలో ఉన్నటువంటి మనస్సు గాయత్రి మంత్ర బీజాక్షరాలను ఇరవై నాలుగు బీజాక్షరాలను జపించడం చేత ఈ బీజాక్షరాలు ఈ ఇరవై నాలుగు తత్వాలను శరీరంలో నుంచి తొలగించి ఒక్కొక్క మెట్టు పైకెక్కించి అనంతమైనటువంటి బ్రహ్మానంద సామ్రాజ్యంలోనికి సాధకుని ప్రవేశింపచేసి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ త్వమేవాహం కేవలం బ్రహ్మం మాత్రమే ఉన్నది అన్యము లేదు అన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని జనని గాయత్రి ప్రసాదిస్తున్నది అందుకే శిశువు ఇక్కడ చాలా అపూర్వమైనటువంటి ప్రేమతో మాతృమూర్తి అయినటువంటి తల్లిని ఇలాగ అడుగుతున్నాడు అమ్మా నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి కమనీయమైనటువంటి కోట్ల జన్మల మాత శిశు సంబంధాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తల్లి అవన్నీ ఆ జన్మలన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే శిశువుకు సాధ్యం కాదు నిన్న జరిగినటువంటి విషయాలు ఈ దినం చాలామంది జ్ఞాపకం ఉండవు రాత్రి నిద్రపోయేటప్పుడు తన పేరు తన ఊరు తాను ఎక్కడున్నారో తాను ఏం చేస్తున్నారో అన్నీ మర్చిపోతారు ఆ నిద్రలో సర్వాన్ని మరచి అలాగ నిద్రిస్తూ ఉండేటప్పుడు ఈ విషయాలు ఏవి జ్ఞాపకం రావు అందువలన ప్రతిరోజు తను తన పరిధిని కొన్ని గంటలు మర్చిపోతూ ఉన్నాడు మానవుడు అలాగే బహుకోట్ల జన్మల కర్మల బంధనాలను అతడు మర్చిపోయాడు అయితే ఈ సకల కోట్ల జన్మల బంధనాలన్నీ తల్లితో ఉన్నటువంటి అపూర్వమైన ఈ మాతృబంధము తల్లికి మాత్రమే తెలుసు జన్మ జన్మలుగా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఎటువంటి చేయకూడని పనులు చేసినా మాత శిశు సంబంధంతో శిశువు తల్లిని క్షమించమని కోరుతూ ఆ జన్మలలో ఉన్నటువంటి ఆ సంస్కారాలు ఆ జన్మల యొక్క కర్మలు ఇప్పుడు ఎరుగను ఈ జన్మలో కూడా పెద్దగా సత్కర్మలు చేయలేదు పవిత్రమైనటువంటి దివ్య జీవితాన్ని మేమందరం గడపలేదు తల్లి కానీ ఒక్కసారి ఈ మాతా శిశు సంబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకో తల్లి నీ బిడ్డను క్షమించి అవ్యాజ్యమైనటువంటి దైవ అనుగ్రహంతో అనురాగంతో త్రోవచూపవా అమ్మ తొలగిపోకుమా నేను వస్తూ ఉన్నానని పాపిష్టివాడినని పాపాలు చేశానని తొలగిపోవద్దమ్మా ఒక్కసారి నీ కరుణార్ధ్ర హృదయంతో నన్ను దయచూపమ్మా అంటూ చాలా గమనీయమైనటువంటి అనేక మంత్రాలు మనకు సామ సంహితలో గోచరిస్తాయి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మీరు ప్రాతకాలంలో లేదా బ్రాహ్మీ ముహూర్తంలో నియమనిష్టలతో భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో ఈ మంత్రాన్ని జపించండి అని చెప్పినప్పుడంతా నేను ఇలాగ చెప్పక తప్పదు భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో మీరు ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని శ్రద్ధతో భక్తితో చేస్తూ వస్తారో మీరిక ఏమీ పఠించవలసిన అవసరం లేదు సమస్త శాస్త్రజ్ఞానం జనని మీకు ప్రసాదిస్తుంది సమస్త విషయాలకు సంబంధించినటువంటి ఉజ్వలమైనటువంటి వివేకాన్ని లోకజనని అనుగ్రహిస్తుంది అట్టిది గాయత్రి మంత్రం నా గాయత్రి పరం మంత్రం గాయత్రితో సమానమైనటువంటి మంత్రం ఏముంటుంది మరి నా మాత పరదైవతం మాతలందరికీ మాత బహుకోట్ల జన్మలలో మనకెందరో మాతలున్నారు ఎంతోమంది ఉన్నారు ఆ కన్నతల్లులందరి పరంపరను అలాగా గుణించుకుంటూ వెళ్ళగా 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 చిట్ట చివరికి మాత శ్రీమాత తల్లులందరికీ తల్లి అటువంటి తల్లిని బిడ్డడు చాలా కమనీయమైనటువంటి భావనతో అమ్మ పూర్వజన్మలలో నీ యొక్క దివ్యమైనటువంటి బాంధవ్యాన్ని ఎన్నడూ మరువకు నేను వాటన్నింటిని మరిచిపోయాను నేను అజ్ఞానిని కలియుగంలో ఉన్నటువంటి మానవుడను సాధారణమైనటువంటి మానవుడను చాలా సాధారణమైన మానవుడను కేవలం మానవుడను ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞాన సంపత్తి లేదు ఏ విధమైనటువంటి పూర్వజన్మ సంస్కారాలు లేవు వాటన్నిటినీ మన్నించి చాలా దయ చూపించి మిక్కుటమైనటువంటి నీ దయా వర్షాన్ని మా మీద వర్షింపచేసి నీ త్రోవ చూపవా అమ్మ తొలగిపోకుమా నేను వస్తున్నానని నువ్వు వెళ్ళిపోవద్దు ఒక్క నిమిషం నీ దయను చూపించు అమృత స్వరూపమైనటువంటి నీ కరుణార్థ హృదయంతో నన్ను దీవించు ఇలాగా సామ సంహితలో దైవాన్ని వేడుకుంటున్నారు దైవము అనంతమైన శక్తి అనంతంగా వ్యాప్తమైనటువంటిది ఆ శక్తి అయితే ఈ యొక్క సామ సంహితలో మాతృభావనతో మన్నన చేసి ఆ దైవానికి శిశువుకు మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మాతా శిశు బాంధవ్యంగా గుర్తిస్తుంది సామ సంహిత మాతా శిశు బాంధవ్యం ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లి దగ్గరకు వచ్చి అమ్మ పొరపాటుగా నేను చేశాను అన్నప్పుడు తల్లి క్షమిస్తుంది క్షమిస్తుంది కదా ప్రతి తల్లి తన బిడ్డను ఎంతగానో క్షమిస్తుంది ప్రేమలో క్షమ ఉంటుంది కరకసత్వం ఉండదు కఠినత్వం అసలే ఉండదు దయ ఉంటుంది కరుణ ఉంటుంది ప్రేమ ఉంటుంది అలాంటి దైవాన్ని బహుజన్మ కోట్ల యొక్క సంస్కారాలను జ్ఞాపకం చేసి ఆ సంస్కారాలు ఏవి నా జ్ఞాపకం లేవు నేను చేసినటువంటి కర్మలు ఏవి నా జ్ఞాపకం లేవు కానీ ఈనాడు ఈ సుతుడు ఆ మాత శిశు బాంధవ్యాన్ని నీకు జ్ఞప్తికి చేస్తూ ఉన్నాడు హే దివ్యజనని ఆ మాతా శిశు బాంధవ్యాన్ని సమస్త మానవాళితో గుర్తించి నీ శిశువులకు చక్కని దారి చూపించు కన్నతల్లివై దారి చూపించు అంటూ సామ సంహిత భద్రతను కోరుకుంటూ ఉంది శిశువుకు తల్లికి మధ్య బాంధవ్యం భద్రతను కలిగించేది ఎప్పుడు శిశువు తల్లి దగ్గర ఉంటాడో ఆ చిన్న వయసులో తల్లి అతనికి తండ్రి తల్లి అతనికి తల్లి తల్లి అన్నం పెట్టేటువంటిది తల్లి స్నేహితుడు ఏ కష్టం వచ్చినా ప్రతి చిన్న విషయాన్ని వెళ్ళి తల్లితోనే పంచుకుంటూ ఉంటాడు తల్లి దీనికి చాలా మురిసిపోతూ ఉంటుంది చాలా వాత్సల్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది తన లేకపోతే తన బిడ్డ బ్రతకలేడు తను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అంటూ తనను తాను ఆ బిడ్డకు సమర్పించుకొని ప్రతి నిమిషము తనను గురించి ఆలోచించడం మర్చిపోయే బిడ్డను గురించి ఆలోచిస్తుంది బిడ్డ ఏం తింటాడు ఏం పడి ఎక్కడ పడుకుంటాడు ఏం చేస్తాడు ఏం కావాలి ఇదే ఆలోచనతో తల్లి సతమతమవుతూ ఉంటుంది క్రమంగా 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 బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత ఈ బాంధవ్యాన్ని బిడ్డ తనంతట తానే తల్లికి దూరంగా ఉండడం క్రమంగా దూరం అయిపోవడం లోకంలో మనం సహజంగా చూస్తున్నటువంటిదే కానీ సామవేదంలో చాలా అపురూపంగా ఈ బాంధవ్యాన్ని మరొక్కసారి కన్నతల్లితో గుర్తు చేసుకుంటున్నాడు శిశువు తల్లి నీవు లేకపోతే నేను లేనమ్మా నీవు లేకపోతే నేను ఎన్ని సున్నాలు పెట్టుకున్నా ఆ ఒక్కటి లేకుండా ఆ సున్నాలకు ఎటువంటి విలువ లేదు మాతృస్వరూపం యొక్క దయ దాక్షిణ్యము అనంతమైనటువంటి వాత్సల్యము కారుణ్యము నాకు అత్యవసరంగా కావలసి ఉన్నాయి ఎందుకంటే జన్మ పరంపరలుగా వచ్చినటువంటి కర్మ బంధనాలను తొలగించగలిగేటువంటిది ఆ జనని యొక్క దివ్యమైనటువంటి దయ మాత్రమే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కొన్ని శృంఖలాలు ఇనప శృంఖలాలు ఇతర శృంఖలాలు మనం ఏ విధంగానైనా వాటిని ఛేదించవచ్చు కానీ జన్మ కోట్ల కర్మ బంధనాల శృంఖలాలు ఎవ్వరూ తొలగించలేరు ఆ తొలగించేటువంటి సమర్థత శక్తి సృష్టికి మూల కారణమైనటువంటి దైవం చేతిలో మాత్రమే ఉంది అందుకే ఇక్కడ దైవాన్ని మాతృభావనతో మన్నన చేస్తూ తను శిశుభావనతో తల్లి నన్ను కరుణించు నా సమస్త బంధనాల నుంచి నాకు విమోచనం ప్రసాదించు చిన్న కోరికతో రామాయణంలో సీతమ్మ రామునికి దూరమైంది రాముడు సాక్షాత్ భగవంతుడు కోరిక వలన సీతమ్మైన భగవంతునికి దూరం అవుతుంది అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అలాంటి కోరికల యొక్క శృంఖలాలతో బహుకోట్ల జన్మలుగా ప్రతి ఒక్కళ్ళు జననికి దూరం అయ్యారు సామ సంహితలో శిశువు తన యొక్క నిస్సహాయ స్థితిని ఇక్కడ దైవానికి తెలియజేస్తున్నాడు నిస్సహాయ స్థితి ఇదే సరైనటువంటి పదం తను చాలా నిస్సహాయుడు తల్లిని విడిస్తే ఒక్క పని కూడా బిడ్డడు చెయ్యలేడు అతని కాలు చేయి కాదలదు సకల చరాచర సృష్టికి మూలం శక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శక్తి పరాశక్తి మహత్వపూర్ణమైనటువంటిది ఆ శక్తి ఆ శక్తిని విడిచి ప్రాపంచిక విషయాలు ఎందు ఆసక్తిగా ఉన్నటువంటి మానవాళికి కనువిప్పు కల్పించే విధంగా సామ సంహితలోని ఈ చక్కని శ్లోకాలు ఈ కమనీయమైనటువంటి సామ ఒక మానవాళికి ఒక చక్కని మెలుకువను రప్పిస్తూ ఉంది చక్కని మెలుకువ దైవమునందు మెలుకువ ప్రపంచ విషయాల మనం మేలుకొని దైవం మనం నిద్రిస్తూ ఉన్నాం అటువంటి దైవం నందు మనం నిద్రించకూడదు మేల్కోవాలి అవేర్నెస్ రావాలి అంటూ ఈ యొక్క చక్కని వేదమంత్రాలు ఉచ్చ స్థాయిలో గానం చేస్తూ మాతా శిశు బాంధవ్యాన్ని తల్లికి జ్ఞాపకం చేస్తుంది మనం ఇక్కడ కూర్చొని జ్ఞాపకం చేసుకుంటాం దానికి ఏం అర్థం లేదు తల్లికి జ్ఞాపకం చేసినప్పుడు కరుణార్థ హృదయం రాలైనటువంటి తల్లి మనసు కరిగి ఈ శృంఖలాలను ఛేదించి ఇరవై నాలుగు తత్వాలు అనేటువంటి మెట్లను ఎక్కించి సహస్రార కమలాన్ని చేర్పించి త్వమేవాహం అన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తాను బ్రహ్మము అన్న జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తాను ఆత్మస్వరూపుడు అన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నటువంటి అపూర్వమైనటువంటి సత్యాన్ని అనుభూతిగా ఉండే విధంగా ప్రసాదిస్తుంది ఈ సర్వము బ్రహ్మమయము ఈ సకల చరాచర సృష్టి సర్వము జగదంబ స్వరూపము పరాశక్తి స్వరూపము దైవ స్వరూపము ఆ విరాట్ శక్తి స్వరూపము ఆ విరాట్ పురుషుని యొక్క స్వరూపము ఆ పరబ్రహ్మ స్వరూపము అన్నటువంటి అపూర్వమైనటువంటి అనుభూతిని ప్రసాదిస్తుంది అందువలన అమ్మ ఒక్కసారి ఈ మధురమైనటువంటి బాంధవ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో తల్లి నా అపరాధ కోట్లన్నిటినీ మన్నించు తల్లి నీ పాద యుగలికి నమస్కారం చేస్తున్నాను నా చేయి విడిచిపెట్టవద్దమ్మా అంటూ సామ సంహితలోని మంత్రాలు గాంభీర్యమైనటువంటి మధుర భక్తితో మధుర మధుర స్వరూపిణి అయినటువంటి తల్లిని మధురంగా వేడుకుంటూ ఉన్నాయి గాయత్రి మంత్రంలో మూడవ బీజాక్షరము వి విష్ణు గాయత్రి బీజ మంత్రం గాయత్రి మంత్రంలో ఈ బీజాక్షరాన్ని జపించినంతనే విశ్వ అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది ఈ గ్రంథిలో అంతర్గతంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మకరంథం పాలనాశక్తి పాలనాశక్తిని కలిగినటువంటి విష్ణు చైతన్యం సాధకులకు లభిస్తుంది జ్ఞానోదయం కలుగుతుంది ఇందాకే మనం చెప్పుకున్నాం సామ సంహితలో జననిని కరుణార్థమైనటువంటి అంతరంగంతో భక్తితో అమ్మ హృదయం కరిగే విధంగా ప్రార్థన చేస్తున్నారు అమ్మ నన్ను జ్ఞాపకం పెట్టుకో తల్లి నా జీవితానికి ఏది అవసరమై ఉందో దానినంతటినీ నీవు ప్రసాదించు అలా ప్రసాదించమని అడగవలసిన అవసరమే లేదు కానీ నా ఆతృత వలన ఆశ వలనో నీ యొక్క కారుణ్యం అధికంగా కావాలని కోరుకుంటున్నందువలనో ఈ విషయాన్ని నీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నానమ్మా నన్ను దయచూపు అనుగ్రహించు అంటూ ప్రార్థించేటువంటిది మనకు సామ సంహితలో గోచరిస్తుంది మాతా శిశు బంధాన్ని జ్ఞాపకం చేసుకోమంటూ పదే పదే అనేక శ్లోకాలలో గానం చేయబడుతూ ఉంది గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే మీరు జపిస్తారో ఇప్పటి వరకు గణేష గాయత్రి స్వామి గాయత్రి విష్ణు గాయత్రి ఈ గాయత్రి మంత్రాలన్నీ జపించిన ఫలితం లభించింది విష్ణు సహస్రనామాలు విష్ణు మంత్రాలు ఇవన్నీ జపించినటువంటి పవిత్రత గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఒకే ఒక బీజ మంత్రాన్ని జపించడం చేతనే లభిస్తుంది విష్ణువే నమ విష్ణు 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 అంటే ఆ విష్ణు మంత్రానికి ప్రథమమైనటువంటి బీజమంత్రాన్ని వి అన్నటువంటి బీజమంత్రం ఇక్కడ గోచరిస్తుంది విష్ణు భక్తులందరూ ఎంత గొప్ప దయార్థ హృదయంతో ఉంటారో మీకు తెలుసు కదా చాలా హృదయమంతా తెరచి అంతరంగమంతా చాలా పవిత్రమైనటువంటి భావంతో తరతమ భేద దృష్టి లేకుండా అన్ని వర్గాల వాళ్ళతో అన్ని రకాలైనటువంటి వాళ్ళతో చాలా అనాయాసంగా సులభంగా కలిసిపోతారు సంతోషంగా ఉంటారు పవిత్రంగా ఉంటారు విష్ణు భక్తులు అలాగా ఉంటారు ఆ విష్ణు భక్తుల పాద ధూళిని శరస్సు మీద చల్లుకోగానే కోటిసార్లు గంగానదిలో స్నానం చేసినా కూడా లభించినటువంటి పవిత్రత లభిస్తుంది అట్టిది భక్తి అటువంటి పావనమైనటువంటి విష్ణు మంత్రాలన్నీ జపించిన ఫలితం లక్ష్మీనారసింహస్వామి వారి సకల మంత్రాలు యజ్ఞ యాగాదులంతా చేసినటువంటి ఫలితం రెండవ బీజ మంత్రంలో గణేషునికి సంబంధించినటువంటి సకల బీజ మంత్రాలు సకల మంత్రాలు ఇవన్నీ జపించినటువంటి ఫలితం ఈ మూడు ఫలితాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మూడు బీజాక్షరాల ద్వారా మనకు కలుగుతూ ఉన్నాయి ఎంత పవిత్రంగా ఉందో చూడండి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో శ్రద్ధాభక్తి విశ్వాసాలతో జపించేటువంటి వారు ఇక ఏమి చదవలసిన పని లేదు గాయత్రి తల్లియే మీరేం చదవాలో మీ లోపల కూర్చొని అవన్నీ లోపలి నుంచి మీకు అందిస్తూ ఉంటుంది మీరు ఇక ఏమి వినవలసిన పని కూడా లేదు మీరు ఏం వినాలో అవన్నీ తల్లి లోపల కూర్చొని మీకు వినిపిస్తుంది ఏం చూస్తే మీకు శుభం జరుగుతుందో తన దివ్యత్వాన్ని సర్వత్రా ప్రకటితం చేస్తూ మీ యొక్క దృష్టిని చాలా పవిత్రీకరిస్తుంది అమృతాత్మ స్వరూపులారా పరమ శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది గాయత్రి మంత్రం దివ్య జనని గాయత్రీ దేవి సావిత్రి స్వరూపిణి సంధ్యాదేవి శ్రీయాదేవి మహాలక్ష్మీదేవి అయినటువంటి కన్నతల్లి సావిత్రి సరస్వతి స్వరూపిణిగా జీవరాశులందరినీ అనుగ్రహించునుగాక మానవాడిని చల్లగా దీవించునుగాక విశ్వశాంతి వర్ధిల్లునుగాక ఓం శాంతి 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 హీ